हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारू अंदरू, बागुन्नारा फ्रेंड्स? नेनु कूडा बागुन्नानु। ई रोज़ वीडियोलो मीकु टाइम एला सेव चेसुकोवाली ई टिप्स द्वारा तेलुस्तुंदी। सो आडवाळ्ळकि एप्पुडू पने कदा, अदि तग्गिच्चे पनि नेनु ई रोज़ मीकु चेप्पबोतुन्नानु अन्नमाट। सो फर्स्ट एंटी, मीकु बांडिल कनिपिस्तुंदी अनुकोकंडि, ई रोज़ मनमु चिल्ली फ्लेक्स तयारु चेसुकुंदामु। ई चिल्ली फ्लेक्स तयारु चेसुकोवडं वल्ल चाला हेल्प अवुतुंदंडि। वंटल्लो एप्पुडैना मन कारं तग्गिते मळ्ळा पच्चिकारं वेयलेम कदा, అలాంటి టైంలో ఎండింగ్లో కూర అయిపోయిన తర్వాత కూడా ఈ చిల్లీ ఫ్లేక్స్ని మనం జస్ట్ అలా చల్లుకుంటే సరిపోతుంది। నేను చాలా కొద్దిగే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ చిల్లీ ఫ్లేక్స్ని ఉపయోగించను, కానీ లైక్ ఎక్కువ నేను ఏంటంటే బ్రెడ్స్ ఇలాంటివి వాటిల్లో ఎక్కువ ఉపయోగిస్తుంటాను అన్నమాట। అలాగే కూరలో ఎప్పుడూ రేర్గా కారం తగ్గితే మాత్రం చల్లేసుకుంటాను। సో ఇక్కడ చూసారు కదా, డ్రై ఫ్రై చేయడమే మనము ఈ మిరపకాయల్ని, మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి। జస్ట్ లైట్గా ఒక 2 మినిట్స్ అంతే సరిపోతుంది। మళ్ళీ కాయలు నల్లగా అన్నీ మారిపోయాయి అనుకోండి, ఇంకా అవి చిల్లీ ఫ్లేక్స్కి పనికిరావు, కారపొడికి పనికిరావు అనమాట। సో అందుకని జస్ట్ లైట్ ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి। చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి। గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు, జస్ట్ ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుంది అనమాట। అంటే మనకి రివర్స్ మోడ్ ఒకటి ఉంటుంది చూసారా, జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్టు అలా చేసుకుంటే సరిపోతుంది, లేదంటే అది కారప్పుడు అయిపోతుంది అనమాట। ఓకేనా? ఈ చిల్లీ ఫ్లేక్స్ వల్ల ఏంటి అంటే హెల్ప్ఫుల్ మనకి కర్రీస్లో కారం తగ్గినప్పుడే కాదు, పిజ్జాస్ ఇలాంటివి చేస్తాము మనం, ఎగ్ ఏదన్నా బీట్ చేసేస్తుంటాం కదా, సో అలాంటి టైంలో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే అలా తగులుతూ కొంచెం బాగుంటుంది అనమాట। చూసారు కదా, జస్ట్ ఒక్క రౌండ్ అంతే, చూసారు ఎలా అయిపోయినాయో, కొంచెం క్రిస్పీగా అయినట్టు అయిపోతాయి। సో అదే మనకు గుర్తనమాట, మరీ నల్లగా కూడా ఫ్రై చేసుకోవద్దు। ఇవంతా కూడా నేను ఇప్పుడు చల్లారిన తర్వాతే వేసాను కాబట్టి వెంటనే గ్లాస్ సీసాలు స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్। నాకు ఇక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్ బట్టి, నేను ఉండేది హైదరాబాద్ మీకు తెలుసు కదా, సో ఇక్కడ ఏంటంటే తొందరగా పురుగు పడుతుంది అనమాట, ఏ వస్తువు కారపొడి కానివ్వండి, ఇక ఇంటికి గ్రాసరీస్ కానివ్వండి, ఏవైనా సరే తొందరగా పురుగు పడతాయి అనమాట। అందుకని నేను కొంచెం తక్కువ మోతాదులో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట। ఎక్కువ ఎక్కువ చేసేసుకొని పడేయడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకోసం ఇలా అనమాట। మనకైతే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోయాయి। నెక్స్ట్ ఇంకోటి పుట్నాల పప్పుదండి, ఇది పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను, ఇది ఎలా చేస్తున్నా చెప్తాను చూడండి। ఇది 1 కప్పు తీసుకున్నాను కదా పుట్నాలు, దీనిలో 1/2 కప్పు వరకు నేను వెల్లుల్లి తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు అండ్ అలాగే 1/2 కప్పు వచ్చేసి కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకున్నాను అనమాట। ఇది నిజంగా ఎంత బాగా హెల్ప్ చేస్తుందంటే మనకి పని విషయంలో, ఎప్పుడైనా మనం ఇడ్లీలో చట్నీ చేసుకోలేదు, జస్ట్ ఈ పొడి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట నెయ్యి వేసుకొని। ఫస్ట్ అయితే నేను కొబ్బరి వెల్లుల్లి రెండు గ్రైండ్ చేసేసాను, ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసేస్తున్నాను। మనం కూర అయిపోయిన తర్వాత ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసుకుంటాం కదా, అప్పుడు కూడా లాస్ట్లో ఫైనల్గా చల్లుకోవచ్చు, ఉగ్గాని చేస్తుంటాను నేను ఎక్కువ, ఈ పౌడర్ బాగా హెల్ప్ అవుతుంది। అండ్ ఈవెన్ మా ఆయన ఏంటంటే పులిహోర తినేటప్పుడు కూడా కొంచెం పక్కన పౌడర్ వేసుకొని దీన్ని తింటుంటారనమాట, సో బాగా సేల్ అయ్యే పౌడర్ అనమాట మా ఇంట్లో ఇది। నేనైతే ఎక్కువ ఇడ్లీలోకి, అన్నంలోకి కూడా వేసుకోవచ్చు అండి, అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్. దీనిలో నేను 1/2 స్పూన్ వేస్తున్నాను ఉప్పు అంతే, ఎందుకంటే ఏదైనా ఫ్రైలో వేసుకున్నప్పుడు మళ్ళీ ఎక్కువైపోద్ది। 1 స్పూన్ కారం వేస్తున్నాను, ఇది మనము ఏదన్నా బీన్స్ ఫ్రై, ఈ క్యారెట్ ఫ్రైలు ఇలాంటివి చేసుకుంటాం కదా, ఆలివ్ ఫ్రై ఇలా చేసుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం చల్లితే మనకి నూనె ఎక్కువగా కూడా అనిపిదు అనమాట, చాలా తక్కువ అయిపోయినట్టు ఉంటుంది, ఈ పౌడర్ మొత్తం పీల్ చేస్తుంది అనమాట, ఆ నూనె అంతా కూడా పీల్ చేసి చక్కగా మనకి ఫ్రై డ్రై ఫ్రై లాగా కనిపిస్తుంది, సూపర్ ఎమ్మే టేస్ట్ ఈ పౌడర్ అయితే। ఆ తర్వాత రెగ్యులర్ పౌడర్ అండి, నేను ధనియా పౌడర్ చేస్తున్నాను, ఇది మీ అందరికీ తెలిసిందే, అఫ్కోర్స్ ఇవి కూడా తెలిసే ఉంటాయి, బట్ ఎవరైనా కొత్తగా బిగినర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, టైం చాలా సేవ్ అవుతుంది మనకి। ధనియాల పొడి అనేది బయట మార్కెట్ కంటే ఇంట్లోనే మంచిదండి, నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటా ఇది, ఇది కూడా డ్రై ఫ్రై పెద్దగా పని ఉండదు, జస్ట్ కాసేపు అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది। ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే మంచి అరోమా వస్తుంది, మంచి వాసన దానిలో నుంచి వస్తూ ఉంటుందన్నమాట, అప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయినప్పుడు ఫ్రై అయినట్టు అనమాట, కాసేపు చల్లారి పెట్టేసుకుని పౌడర్ చేసేసుకుంటే అయిపోతుంది, మిక్సీ పట్టేసుకోవడమే, చల్లారిన తర్వాతే చేసుకోండి, ఏదైనా వేడిగా ఉన్నప్పుడు అయితే చేయకండి, అలా చేస్తే దానిలో ఉన్న కాస్త కూస్త విటమిన్స్ కూడా పోతాయన్నమాట, అందుకని కొంచెం చల్లారిన తర్వాత చేసుకుంటే మంచిది। ఇవి నిజంగా చాలా టైం సేవ్ అయ్యే టిప్స్ అండి, మీరు నమ్మరు, మీ ఇప్పుడు రసం పొడి చేసుకున్న రసంలో 1 స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది ధనియాల పొడి, అట్లా మనం ఏదన్నా కర్రీస్ చేసుకుంటుంటాం వాటిలో ధనియాల పొడి అవసరమవుతూ ఉంటుంది, అన్నిటికీ అప్పటికప్పుడు చేసుకోకుండా ఇలా కానీ చేసుకుంటే మనకి ఎంత టైం సేవ్ అవుతుంది। అండ్ ఈ పనులన్నీ కూడా మీరు మధ్యాహ్నం పూట పెట్టుకోండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకోకండి, మధ్యాహ్నం రిలాక్స్డ్గా ఉంటాము, నిద్రపోతాం, నిద్రపోవడానికి టైం కదా, ఆ నిద్రను పక్కన పెట్టేసి ఈ పనులు చేసుకుంటే మనకి చాలా
చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేనైతే చాలా పౌడర్సే ఉన్నాయండి ఇంట్లో, నేను పెప్పర్ పౌడర్ అని అన్నీ చేసి పెట్టుకొని ఉంటాను అప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా. అది వంకాయ కర్రీలో పౌడరు, గరం మసాలా ఆల్రెడీ ఉంది ఇంట్లో అందుకే మీకు నేను చూపించలేదు, అది అయిపోయిన తర్వాతే నేను తయారు చేసుకుంటాను అన్నమాట. సో ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటా. ఈ టిప్స్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.